అంతలా ఎవరిని చూసి పాపం అనుకుంటున్నారని డౌటా ఇంకెవరిని ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని చూసే అలా ఉంది ప్రస్తుతం వైసీపీ అధినేత పరిస్థితి ఎందుకంటే బీజేపీకి ఎప్పుడైతే తమ సపోర్ట్ ఉంటుందని చెప్పారో అప్పటి నుండి జగన్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది ప్రస్తుత పరిస్థితులు కూడా ఆయనకు ఏం అనుకూలంగా లేవని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అసలు సంగతి ఏంటి అంటే రాష్ట విభజన జరిగిన దగ్గర నుండి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా తేలేకపోతున్నారని ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా జగన్ ఊదరగొడుతూనే ఉన్నారు ఏకంగా ఢిల్లీ వెళ్లి అక్కడ ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసిన ఘనత కూడా దక్కించుకున్నారు అయితే దానివల్ల ఒరిగింది ఏమీ లేదనుకోండి అలాంటి జగన్ గుంటూరులో జరిగిన సభకు ఎందుకు రాలేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యకుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన గుంటూరులో ఆంధ్ర ముస్లిం కళాశాలలో జరిగిన ప్రత్యేక హోదా భరోసా సభలో ప్రతిపక్ష పార్టీ నేతలందరూ పాల్గొన్నారు ఇక వచ్చిన వారందరూ తమ వంతుగా ఏపీ ప్రభుత్వంపై మోదీపై విమర్శలు గుప్పించారు అంతేకాదు పవన్ కళ్యాణ్ సైతం తాను రాలేకపోతున్నా లో మద్దతు తెలిపారు అంతేకాదు స్పెషల్ స్టేటస్ సాధించేందుకు అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలని కూడా సూచించారు ఇక టిడిపి అంటే బీజేపీకి మిత్రపక్షం కాబట్టి బీజేపీ ఏది చెప్తే దానికి డూడూ బసవంలా తల ఒప్పుతుంది ఇక్కడ వరకు ఏ పార్టీకి ఆ పార్టీ ఒక క్లారిటీతో ఉంది ఇకపోతే జగన్మోహన్ రెడ్డి విషయమే గందరగోళంలో పడింది ప్రత్యేక హోదా హోదా అంటూ అరిచిన జగన్ సభకు రాలేదు కనీసం రాలేకపోతున్నానని పవన్ లాగా ఏదైనా ప్రకటన లాంటిది చేశాడా అంటే అది చేయలేదు దీంతో జగన్ పై పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు నాయకుడికి ఉండాల్సిన కనీస లక్షణాలు జగన్ కి లేకుండా పోయాయని అంతేకాదు చంద్రబాబు తన ఓటుకు నోటు కేసుకు భయపడే ప్రత్యేక హోదా అడగట్లేదని చెప్పుకొచ్చిన జగన్ ని చూసి ఇప్పుడు తన గుర్తుకొచ్చాయా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే అక్రమాస్తుల కేసు ఎక్కడ మెడకి చుట్టుకుంటుందోనని భయపడుతున్నారా అని పలు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది బీజేపీకి సపోర్ట్ ఇస్తే ప్రజల నుండి వ్యతిరేకత మరి ప్రత్యేక హోదా కోసం బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పితే కమలనాథులు ఫైర్ అవుతారు దీంతో జగన్ పరిస్థితి అడ్డకత్తెరలో పడిన పోక చెక్కలా తయారైంది